తూర్పుగోదావరి జిల్లా కాకినాడ పట్టణంలో ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప జన్మదిన వేడుకలు కాకినాడ ప్రభుత్వ బదిరుల ఉన్నత పాఠశాలలో మూగ వికలాంగుల పిల్లల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, నగర మేయర్ శ్రీమతి సుంకర పావని, ఎస్పీ విశాల్ గుని ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సార్, ఇక్కడ పిల్లలు సుమారు 86 మంది సార్. ఈరోజు ఇటువంటి పిల్లల మధ్యలో జరుపుకోవడం అనేది చాలా ఆదర్శంగా భావిస్తున్నాను. సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఈ సమావేశానికి విచ్చేసినటువంటి అనమూడి వెంకటేశ్వరరావు గారు ఈ సభలో ఉద్దేశించి ప్రసంగించేస్తే రిక్వెస్ట్ చేస్తాం. ఈరోజు రాజప్ప గారి గురించి నేను చాలామంది మన సభలో ఉన్నప్పుడు వారికి నేను కోరేటువంటి భగవంతుడు వారికి ఇవ్వాల్సిన ఆయుధంగా కలిసి భగవంతుని చల్లగా చూడాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి మన గౌరవ ఎమ్మెల్యే వర్మాడి పొడబాబు గారికి, ఎస్పీ గారికి, అటూరి పరమేశ్వరం గారికి, ఇతర ప్రముఖులకి, పోలీస్ శాఖ వారికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మీ పిల్లలతో కలిసి సార్ బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలని మన అందరూ పోలీస్ శాఖ మా ఎస్ఐలు, సిఐలు, డిఎస్పీలు డిసిషన్ తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఫస్ట్ పాయింట్ సార్, ఎప్పుడైనా ఏదైనా పని చేస్తున్నప్పుడు ఫస్ట్ ప్రజల కోసం వారు జీవితాన్ని అంకితం చేస్తూ ప్రతి ఒక్క రోజు వెల్ఫేర్ యాక్టివిటీ గురించి ఆలోచిస్తారు. పడిపోయే పరిస్థితుల్లో మన పడబాబు గారు ఎమ్మెల్యే తర్వాత మంచిగా కట్టాలని చెప్పి ఇంకా కట్ట జరుగుతుంది. ఇంకా ఒక బిల్డింగ్ కూడా పూర్తవుతుంది. అలాగే మనుషులు అయ్యి పోయి చేయడం జరుగుతుంది. అదేకాకుండా ఆ కలెక్టర్ గారు కూడా సిఎస్ఆర్ ద్వారా మరి ఏమైనా చేయాలనుకుంటే మీకు చేయాలని చెప్పి అని చేయడం కూడా తీసుకుంటామని చెప్పి తెలియజేస్తుంది. ఏదైనా మీరు పట్టుదలని వ్యక్తులు మీ పిల్లలందరూ కూడా పట్టుదలగా పైకి రావాలి. ఏదైతే సాధించాలని పట్టుదలగా మీరు ఉన్నారు. యూనిఫామ్ ఇవ్వడం జరుగుతుంది. ఎస్పీ సార్ మేరకు అందరికీ యూనిఫామ్ ఇస్తాం. సార్ సార్ మెడిసిన్ రాయండి సార్ బాబు సార్.